రక్షణ గోడ లేక 20 సంవత్సరాలుగా ఇల్లు కోల్పోతున్న ఉమ్మడి కడప జిల్లా, ప్రస్తుత అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు, నరసరాంపేట ప్రజలు ఆదుకునే నాయకుడి కోసం ఎదురుచూపులు. పాలన మారింది, పాలకులు మారారు, మరి మా బ్రతుకులు మారతాయా అన్న ప్రశ్న వారిని వెంటాడుతుంది. మా ఇళ్లను తన ఉద్ధృతిలో కలుపుకుని మా బ్రతుకులను చిదిలం చేసే ఆ గుంజన నది గంగమ్మ తల్లి మా ఉనికిని నాయకులకు తెలిసేలా చేస్తుంది. ప్రతి ఏటా వాళ్ళు పరామర్శకు వస్తారు. వచ్చే ఏడుకల్లా మీకు రక్షణ గోడ నిర్మిస్తానని హామీ ఇస్తారు. మా కంటినీరు తురుస్తారు. వరద తగ్గగానే మా బ్రతుకులు పట్టించుకోరు. 2013 మరియు 2023లో 2 సార్లు రక్షణ గోడ మంజూరు అయినా నిర్మాణానికి నోచుకోలేదు. ఈ పాపం ఏ నాయకుడిదో ఆ దేవుడికే తెలియాలి. శాశ్వత పరిష్కారంగా రక్షణ గోడ నిర్మించే ఆ నిజమైన నాయకుల కోసం మా ఎదురుచూపులు ఎప్పటికి తీరుతాయో అన్నది మా డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారికి, మా నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి గారికి, ముక్కా వరలక్ష్మి గారికి తెలియాలి. 20 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురి అవుతున్నాం. ఇప్పటికైనా గుర్తించండి అయ్యా, మీ బాంచెన్ కళ్ళు మొక్కుతాం.